Hi friends, Namaste. Welcome to our channel. This is Apurupa Murthy and hope all are safe. Today, tasty, crispy and sweet kuda untadandi idi. Snack, Bhakarwadi snack antaru dinni. And chala easy andi chesukodam kuda. So, 2 cups ma senapindi teesukovali, 1 cup atta teesukovali, godhum pindi. అండ్ దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అండ్ ఒక పించ్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి సో పసుపు కూడా వేసుకోవాలండి ఒక 1/2 టీ స్పూన్ అండ్ కారం అయితే ఒక 1/2 టీ స్పూన్ రెండు వేసుకుని మిక్స్ చేసుకోవాలి బాగానే మిక్స్ చేసుకున్నాక మనం వాటర్ వేసి కలుపుకోవాలి ముద్దలాగా చపాతీ ముద్దలా చేసుకోవాలి సో నెక్స్ట్ అది అలాగా మనం కవర్ చేసి ఉంచుకొని నెక్స్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి That look at 2 pieces of coconut, fresh coconut, 1 2 spoon sugar, and 4 to 5 miryal and miryal is called. And the healthy ingredients and the so man snack could healthy count. So gasasal look at 2 spoons and nuvul look at 2 spoons and the so karam could look at 2 spoons is called as per our choice. తక్కువ కారం కలిపి తక్కువ వేసుకోండి 1 స్పూను సో మిక్సీ చేసాక మాకు పౌడర్ ఇలా వస్తుంది అండ్ చపాతీ ముద్దని 2 ముద్దల కింద చేసుకుని చపాతీ ఇలా చేసుకున్నాను అండి దాని మీద ఇది పౌడర్ వేసుకుని అద్దుకోవాలి ఊడిపోకుండా సో దాన్ని రోల్ చేయాలండి ఒక అంచు నుంచి రోల్ చేస్తే మనకి ఇలా వస్తుంది దానికి ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ ఇస్తే కనుక మాకు పౌడర్ అది స్టిక్ అవుతుంది చపాతీ పిండికి సో కట్ చేసాక మనకి ఇలా వస్తాయండి మీన్ వైల్ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి స్టవ్ సో ఇవి పీసెస్ మనం ఆయిల్ వేడెక్కగానే ఆయిల్ వేడెక్కక వేయాలండి ఇవి సో దట్ మనకి తొందరగా వేగుతాయి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి సో గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ సో ఈవినింగ్ స్నాక్ ఒకసారి ట్రై చేయొచ్చండి చాలా బాగుంది ఇది అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ సో షుగర్ కూడా వేసిన మూలన మాకు డిఫరెంట్గా ఉందండి స్వీట్ చాలా బాగుంది సో గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం వేరే బౌల్లో సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే సో సింపుల్గా ఒక 5 మినిట్స్లో అయిపోయే స్నాక్ అండి ఇది సో సెకండ్ బౌల్ కూడా చపాతీలో చేసి పౌడర్ వేసి ఇలాగ రోల్ చేసుకున్నాను అండి సో ఒక 2 మినిట్స్ తర్వాత కట్ చేసుకోవాలి పీసెస్ కింద సో అలా కట్ చేసుకోవాలండి సో ఇంట్రెస్టింగ్ స్నాక్ అండి వెరైటీ స్నాక్ కూడా చాలా బాగుంది స్నాక్ ఇది ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ సో మనం బాగా రోల్ చేసుకుంటే ఇంకా బాగా ఎక్కువ లేయర్స్ వస్తాయండి చూస్తున్నారు కదా లేయర్స్ అవి లోపల సో మనం అవి అలా వదిలేకుండా కొంచెం ప్రెస్ చేస్తే మంచి షేప్ మంచి షేప్ షేప్ వస్తుంది సో అలా స్మూత్గా ఒకసారి అలా ప్రెస్ చేస్తే మనకి మంచి షేప్ వస్తుందండి సో ఇది కూడా మనం ఆయిల్లో వేగిపోయాక ఆయిల్లో వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకోవాలి గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం సర్వింగ్ ప్లేట్లో వేసుకోవడమే సో టీ టైమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్నాక్ అండి టీ టైమ్కి ఈవినింగ్ స్నాక్ సో నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అండ్ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ బై బై